పెద్ద పెద్ద కంపెనీలలో సీఈఓలుగాను వారంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆ కుటుంబాలు ఆ కుటుంబాల తలరాతలన్నీ కూడా మారాలని భవిష్యత్ ఆ కుటుంబాలకు బాగుండాలని అడుగులు వేస్తూ వచ్చాము ఈ 57 నెలల కాలంలో. ఇక్కడున్న ప్రతి పిల్ల ప్రతి తల్లిదండ్రుల్ని కూడా నేను ప్రతి పాపను ప్రతి బాబును ప్రతి తల్లిదండ్రిని ఈ కార్యక్రమం టీవీ ద్వారా చూస్తూ ఉన్న ప్రతి తల్లిదండ్రిని వాళ్ళందరినీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈ 57 నెలల కాలంగా మన విద్యా విధానంలో ఈ 57 నెలల్లో మీ అన్న ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేసిందో దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తా ఉన్న దాని ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అన్నది ఒకసారి అందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ పిల్లల వయసు ఈరోజు 3 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపు ఎంతైనా కావచ్చు, వీరంతా కూడా శతమానం భవతి అన్న విధంగా కనీసం మరో 100 సంవత్సరాలు వీరందరూ కూడా నెక్స్ట్ జీవించాల్సిన జనరేషన్లో ఉన్నవాళ్ళు. మరి ఇలాంటి జనరేషన్ ఏ విషయంలో అయినా కూడా వీళ్ళందరూ కూడా పోటీ పడేది ఎవరితో అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజున ఈ జనరేషన్ పోటీ పడేది రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఆ గ్రామం కాదు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, మన పిల్లలు దేశంతో కాదు పోటీ పడేది, రేపొద్దున వీళ్ళు పోటీ పడేది ప్రపంచంతో పోటీ పడతారు అన్నది మనం అందరం కూడా జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఎందుకంటే అందరం కూడా ఆలోచన చేయాలి. గత 30 సంవత్సరాలు మనం తీసుకుంటే గత 30 సంవత్సరాల ముందు కిందటికి ఇప్పటికీ గమనిస్తే వస్తువులైనా సేవలైనా టెక్నాలజీ అయినా కూడా ఇవన్నీ కూడా గత 30 సంవత్సరాలలో ఎంతగా మారిపోయాయో ఎంతగా మారుతూ వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం. ఈరోజు కావాల్సింది కేవలం అక్షరాలు నేర్చుకోవటం మాత్రమే అనుకునే చదువులు కాదు. ఈరోజు కేవలం ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే పర్వాలేదు అని అనుకునే చదువులు కాదు. ఈరోజు కావాల్సిందే చదువులు క్వాలిటీ చదువులు. ఈరోజు కావాల్సిన చదువులు ఇవాళ తరం రేపు భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే క్వాలిటీ చదువులు ఈరోజు మన పిల్లలకు అవసరం. ఈ నిజం ఈ అవసరం తెలుసుకున్నా కాబట్టే గమనించా కాబట్టే మన పిల్లలందరినీ కూడా రేపొద్దున భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో కూడా పెద్ద పెద్ద స్థానాలలో ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా మన పిల్లలందరి భవిష్యత్తును కూడా మార్చే విధంగా అడుగులు వేస్తూ వచ్చామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రాథమిక విద్యనే గమనించండి, ప్రతి అడుగులోనూ కూడా మనం మార్పులు తీసుకొస్తూ వచ్చాం. మనం వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ బడులు మారాయి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మనమేసే బీజం మనమేసే విత్తనం ఈరోజు 1వ తరగతిలో వేస్తూ ఉన్న ఈ విత్తనం మరో 10-15 సంవత్సరాలలో చెట్టు అవుతుంది. ఆ చెట్టు అయిన తర్వాత ఆ చెట్టుకు గన మంచి భవిష్యత్తు గన లేకపోతే ఆ చెట్టు ఒరిగిపోతుంది. అలాంటి భవిష్యత్తు కాకుండా ఆ పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, పెరగాలి. భవిష్యత్ పోటీ ప్రపంచంలో అందరికన్నా కూడా మన పిల్లలు లీడర్లుగా ఎదగాలి అని చెప్పి అడుగులు వేస్తూ వచ్చాం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.
అందులో భాగంగానే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పూర్తిగా అడుగులు పడ్డం మొదలుపెట్టి ప్రతి అడుగులోనూ కూడా రూపురేఖలు మారుస్తూ గొప్ప మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. గవర్నమెంట్ బడులు మార్చాం. నాడు నేడుతో ఈరోజు గవర్నమెంట్ బడులన్నీ కూడా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో పాటు ఈరోజు గవర్నమెంట్ బడులలో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా కూడా ఈరోజు గవర్నమెంట్ బడులలో ప్రయాణం జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం